ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలపురం గ్రామంలో లక్షలు వెచ్చించి ఓవర్ హెడ్ ట్యాంకులు వేసినా చుక్క నీరు కూడా రావడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు త్రాగునీటిపై అధికారులు చర్యలు తీసుకోలేదని వారు వాపోతున్నారు శాశ్వత చర్యలు లేవు ట్యాంకర్లతోనే నీరు వాటి ద్వారానే ఆదాయం ఇది ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పరిస్థితి ప్రజలకు త్రాగునీటి పథకం ద్వారా గ్రామాలలో ప్రజలకు దాహార్థ్యం తీర్చడానికి కోట్ల రూపాయలతో నిర్మించిన రక్షిత నీటి పథకాలు నేటికీ వినియోగంలోకి రాక శిథిల వ్యవస్థకు చేరుకున్నాయి ప్రధానంగా దోర్నాల మండలంలోని పెద్ద బొమ్మలాపురం మూడు గ్రామాలకు త్రాగునీటి సమస్య తీర్చేందుకు కోట్ల రూపాయలతో వెచ్చించి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించారు కానీ ప్రారంభించిన కొద్ది రోజులు మాత్రమే పనిచేసి వాటి నిర్వహణ లోపం వల్ల అధికారులు గాలికి వదిలేశారు వేసవి కాలంలో గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఏర్పడిన ఇప్పుడు అధికారులు ట్యాంకర్ల ద్వారా అరకొరగా నీటిని సరఫరా చేసి ప్రభుత్వ సొమ్ము స్వాహా చేస్తున్నారు అధికారులకు వేలకు వేల రూపాయలు జీతాలు తీసుకుంటున్నా త్రాగునీటి సమస్య పరిష్కరించకుండా కాసుల కోసం కకుర్తిపడి గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే నిర్ణయాలు తీసుకోవడంపై పెద్ద బొమ్మలాపురం గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు